మిస్టర్ శర్మ, నేను ఈ మధ్య ఒక ఇల్లును చూశాను. దాన్ని కొనాలంటే నాకు కొంత డబ్బు అవసరం పడుతోంది. నా ఆస్తులన్నీ సమీకరించుకున్నప్పుడు 2 సంవత్సరాల క్రితం తీసుకున్న యూనిట్ లింక్డ్ పాలసీ చూశాను. దాన్ని నేను బీమా కంపెనీ వారికి తిరిగిచ్చేసి నా డబ్బు నేను వాపస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇదే విషయాన్ని కంపెనీకి ఉత్తరం రాశాను. రంజన్ గారు, మీరు 3 సంవత్సరాలు పూర్తి కాకుండా మీ పాలసీని వదులుకోలేరు. కానీ నాకు ఈ విషయం గురించి తెలియదే. ఈ వివరాలన్నీ మీరు నాకు వివరించినట్టు గుర్తులేదు. నేను మీకు ఆ విషయాన్ని వివరించాను. మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ పాలసీని వదులుకోకండి. మోహన్, నీకు బీమా వ్యవహారాలు తెలుసు కదా, నాకు నీ సహాయం కావాలి. నేను కొన్న యూలిప్ను తిరిగి ఇచ్చేసి దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. అయితే బీమా కంపెనీ దానికి ఒప్పుకోవడం లేదు. అవును రంజన్, నువ్వు పాలసీ తీసుకున్న సమయంలో లాక్ ఇన్ పీరియడ్ 3 సంవత్సరాలుగా ఉండేది. లాక్ ఇన్ పీరియడ్ లో నువ్వు నీ పాలసీని వదులుకోలేవు. ఒకవేళ నువ్వు వదులుకున్నా ఆ డబ్బు లాక్ ఇన్ పీరియడ్ పూర్తయ్యాక మాత్రమే ఇవ్వబడుతుంది. నిజానికి రంజన్, 2010 జూలై తర్వాత అమ్మబడ్డ యూలిప్లకు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ 5 ఏళ్ల లాక్ ఇన్ కాల పరిమితిని తప్పనిసరి చేసింది. ఈ వివరాలు ప్రతి ఒక్క పాలసీదారులు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. ఓ, నాకు లాక్ ఇన్ కాల పరిమితి గురించి తెలియదే. నేను నా పాలసీని చదవనే లేదు. రంజన్, లాక్ ఇన్ కాల పరిమితి, మినహాయించబడ్డ వివిధ రకాల ఛార్జీల వివరాలు, ప్రీమియం చెల్లింపుల నిబంధనలు, నామినేషన్ సౌకర్యం మొదలైన అంశాల గురించి తెలుసుకోవడానికి మీరు మీ పాలసీని క్షుణ్ణంగా చదవాలి. గుర్తుంచుకోండి, భవిష్యత్తులో ఏజెంట్ని ఇంకా కంపెనీని ఈ విషయాల గురించి మరియు ఇతర ముఖ్యమైన అంశాల గురించి ప్రశ్నించడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. నేను చెప్పిందంతా అర్థమైందనుకుంటా రంజన్? గుర్తుంచుకోండి, యూలిప్ని కొనే ముందు సరెండర్ ఛార్జీలు ఖచ్చితంగా ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోండి. ఇంకా అన్ని ఛార్జీలు కలిపి ఎంతవుతుందో తెలుసుకుని తక్కువ ఛార్జీలున్న ఉత్పాదనను కొనాలి.